YouTube ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని సినిమా పాటని పాడుకుంటున్నాం. రేపంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి అనే పాటను. ఈ పాట 1963వ సంవత్సరంలో వచ్చినటువంటి మంచి చెడు అనే చిత్రంలో ఉంది. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం విశ్వనాథన్ రామమూర్తి గారు, గాయని గాయకులు పి సుశీలమ్మ గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. రాగం ప్రధానంగా శుద్ధ ధన్యాసి రాగం. అంటే ప్రధానంగా అన్నానంటే ఏవో ఒకటో రెండో అన్యస్వరాలు కలుపుతారు కదా, నేను తర్వాత వివరణిస్తాను. ఇది జన్య రాగము. దీనికి ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక రాగము. ఇది 22వ జనక రాగం కరహపరి రాగం నుంచి పుట్టినది. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సగ్గమ్మ పనిస సానిప మగస. చూడండి, ఆరోహణలో 7 స్వరాల్లో 2 స్వరాలు తీసాం, అవరోహణలో కూడా 7 స్వరాల్లో 2 స్వరాలు తీసాం. ఏమిటవి? రి ద అనే 2 స్వరాలు తీసాం ఆరోహణలో, అవరోహణలో దారి అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి కదా, 5 స్వరాలు ఉంటే మనం ఔడవ రాగం అంటాం కదా. దిస్ ఈజ్ ఔడవ ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం, అదే మన శుద్ధ ధన్యాసి రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం దావన్ శుద్ధ దైవతాన్ని, దాటు చతుశ్రుతి దైవతాన్ని వాడారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి. ఎలాగంటే చూడండి, కీర్తత్తక్క 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 కీర్తత్తక్క. శృతి నేను 3వ శృతిలో పాడుతున్నాను. ఈ ఒరిజినల్ సాంగ్ కూడా 3వ శృతిలోనే రికార్డ్ చేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయం ప్రకారం స్కేల్స్లో చెప్పాలంటే మనం 3వ శృతిని ఇక్కడ చూడండి. ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ మిడిల్ 2 బ్లాక్ కీస్ బిగినింగ్ కి సా, ఇది సా అనమాట. దీన్ని సి అంటారు కదా ఇంగ్లీష్ సంప్రదాయం ప్రకారం. సి సి షార్ప్, డి డి షార్ప్, ఈ నుంచి ఈ వరకు అనమాట మన స్కేల్. ఇప్పుడు పల్లవికి పాటల పాట పాడుకునే ముందు మనం మూర్ఛన ఒకసారి ప్లే చేసుకుందాం. సగమ పని సని ప మగ సగమ పని సని ప మగ లోపిచ్చిలో సని స నిషాదం వరకు, నిషాదం వరకు వెళ్ళారు. మిడిల్ పిచ్లో హై పిచ్ సా వరకు వెళ్ళారు. పల్లవి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. రేపంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కళలు నీ బొమ్మంటి. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం పాట పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతని. నా తోడు నీడై ఉంటే నీ నీడ నేనేనంటే ఈ జంట కంటే వేరే లేదు లేదంటీ. నా తోడు నీడై ఉంటే నీ నీడ నేనేనంటే ఈ జంట
జంట కంటే వేరే లేదు లేదండి. నీ పైన ఆశలు ఉంచి ఆ పైన తోటలు పెంచి, నీ పైన ఆశలు ఉంచి ఆ పైన తోటలు పెంచి, నీ కోసం రేపు మా పూంటిని నిన్నంటి, రేపంటి రూపం కంటి పూవింటి చూపుల వంటి, నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. ఇప్పుడు రెండో చరణంలో మనం పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. నే మల్లే పువ్వై విరిసి, నీ నల్లని జడలో వెలిసి, నీ చల్లని నవ్వుల కలిసి ఉంటే చాలంటి. నే మల్లే పువ్వై విరిసి, నీ నల్లని జడలో వెలిసి, నీ చల్లని నవ్వుల కలిసి ఉంటే చాలంటి. నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి, నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి, ఈ రాగా సరళి తరలి పోదం రమ్మంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి దొరని కంటి, నా కంటి కళలు కళలు నీ పొమ్మంటి. ఇప్పుడు లాస్ట్ చరణం మూడో చరణంలో మనం పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతరం. నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి, వేయించి నేనే ఓడిపోని పొమ్మంటి. నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటి, వేయించి నేనే ఓడిపోని పొమ్మంటి. నేనోడి నీవే గెలిచి, నీ గెలుపు నాదని తలచి, నేనోడి నీవే గెలిచి, నీ గెలుపు నాదని తలచి, రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి కొరని కంటి, నా కంటి కలలు కలలు నీ పొమ్మంటి. రేపంటి వెలుగే కంటి పూవింటి చూపుల వంటి, నీ కంటి చూపుల వెంట నా పరుగంటి. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతమైన పాట. మీ గురువు గారికి వాచస్పతి గారికి రోజుకి ఒక రకమైన పాట అనమాట. ఒకరోజు స్లోగా ఉంటుంది, ఒకరోజు స్పీడ్గా ఉంటుంది. ఇవన్నీ సహజం, మనలో ఉత్సాహం అలా అనిపిస్తుంది. మీరు ఆదరిస్తున్నంత వరకు ఇలాగే ఉంటుంది. అయితే ఎవరు కూడా పరిపూర్ణులు కాదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నా వరకు నేను చెప్తున్నాను అంటే, చాలామంది మహానుభావులు ఉంటారు, మనం చెప్పిన ఎందరో మహానుభావులు అంటారు కదా, ఆ పదం సరిపోతుంది అనమాట. నా వరకు నేనైతే మాత్రం ఒక 90% దాకా 90-95% పాడగలుగుతున్నానని నాకు ధైర్యం ఉంది, నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఒక 5% మరి చిన్న చిన్న మైనర్స్ అనమాట, అవి మైనర్ దోషాలు ఉంటాయన్నా, అవి మీరు ఆ దోషాలు మీకు రాకోకుండా మీరు కరెక్షన్ చేసుకుని చిన్న వయసులో తయారవ్వండి. చాలామంది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది కదా చాలామందికి, ఆ స్వరం అందుకే నేను ఇస్తున్నాను మీ అందరికీ కూడా. నాకు చిన్నప్పుడు తెలిసినట్టే నేను ఇప్పుడు చాలా మరి ఇంకా కొంచెం ముందుకు వచ్చేవాడిని. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, చాలా సంతోషం. ఇలా ముచ్చటించకపోతే ఇంకా చాలా ఎన్నో ఉంటాయి అనమాట. మీ అందరూ కూడా చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని వీక్షించండి. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. దానిలో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగే ఉంటుందన్నమాట. ఫస్ట్ మరి కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థుల కోసం కొన్ని లెసన్స్ ఇస్తున్నాను. అది కొంతమందికి కొంచెం నిరాశగా అనిపించవచ్చు, అతి త్వరలో వచ్చేస్తే అన్ని పాటలు వాంచుతారు ఖచ్చితంగా. ఈ ఛానల్లో పాడిన పాటలన్నీ కూడా అక్కడ నోటేషన్ ఇస్తూ మీకు వాంచుతాను, కీబోర్డ్ మీద ప్లే చేస్తాను. అలాగే మీ నోటేషన్ నేను ఒక 10 వీడియోస్ నుంచి క్లియర్గా ఇస్తున్నాను, నాకు కష్టమైనా సరే, ఎందుకంటే మీ అందరికీ ఉపయోగం ఉండాలి కదా. చాలా సంతోషం. నా వీడియోలు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. అలాగే నా చాలామంది నాకు మెసేజ్లు పెట్టి ఫోన్ చేస్తున్నారు, గురుగారు మీరు ఆన్లైన్లో పాఠాలు చెప్తారని. ఖచ్చితంగా చెప్తున్నానండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మరి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, ఆ డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ
అయినా సరే నా ఒక నెంబర్ చెప్తాను 8985417356 8985417356 థ్యాంక్ యూ నమస్తే.